ఇదంతా హైటెక్ కాలం, అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epujastore.com లో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిశ్రమ ఫలితాల్లో ఎక్కువగా మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన ఒత్తిడి ఎక్కువవుతుంది. పిల్లల చదువు భారం అవుతుంది. కట్టాల్సిన ఫీజులు ఎంతగానో ఉంటాయి. మీకు రావాల్సిన ధనం సరైన సమయానికి అందదు. ఏదైనా వస్తువు కానీ ఏదైనా ఆస్తి కానీ అమ్మి పిల్లల్ని చదివించాలని చెప్పని నిర్ణయించుకుంటారు. లేకపోతే తాకట్టు పెట్టినా సరే డబ్బులు తీసుకొచ్చి వాళ్ళని చదివించాలని చెప్పని మీరు భావిస్తారు. మీ చిన్నతనంలో కానీ మీకు ఊహ వచ్చినప్పుడు కానీ మీరు ఏనాడు భావించలేదు చదువుకోవటానికి ఈ రకంగా ఆస్తులు అమ్మాల్సిన పరిస్థితి వస్తుందని. ఆనాడు బతకలేక బడిపంతులు అన్నారు, ఈరోజు బతకడానికి బడిపంతులు అనేటువంటి సామెత రివర్స్ అయిపోయింది. ఈ రకమైన పరిస్థితి మీరు చాలా బాధపడతారు. ఏది ఏమైనా సంతానం యొక్క భవిష్యత్తు చాలా ముఖ్యం కనుక శ్రద్ధ వహించి వాళ్ళని చదివిస్తారు, వాళ్ళకి ఏ లోటు లేకుండా చేస్తారు. చిన్నప్పుడు నేను పడ్డ బాధలు ఏవైతే ఉన్నాయో అవి నా బిడ్డలు పడకూడదు అనే ధోరణితో మీరు నడుచుకుంటారు. ప్రతి విషయంలో కూడాను జీవిత భాగస్వామి అండదండలు మీకు లభిస్తాయి. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు సలహాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. విద్యా సంబంధమైన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు, మెడిసిన్ సీట్కి సంబంధించిన విషయాలు ఇవన్నీ సానుకూల పడే పరిస్థితిగానే గోచరిస్తుంది. ఏదైతే మనకు రాదు అని చెప్పాలని భావించామో సీటు, ఆ యూనివర్సిటీలో ఖచ్చితంగా సీటు మీరు సంపాదించుకోగలుగుతారు. మీరు చేసినటువంటి దాన ధర్మాలు కానివ్వండి, పూజలు కానివ్వండి, ఇవన్నీ అక్కడికి వచ్చాయని చెప్పని మీరు భావిస్తారు. దొంగ స్వామీజీని నమ్మి నష్టపోతారు. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా ఏదైనా విషయం చెప్తున్నప్పుడు వాళ్ళెవరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళకున్న సబ్జెక్ట్ ఏంటి, వాళ్ళ పుట్టుకేంటి, ఆ వివరాలు తెలుసుకొని మీరు జాతకాలు చూపించడం కానీ వాస్తు చూపించడం కానీ ఇవన్నీ చేయండి. అంతేగాని దొంగ స్వామీజీని నమ్మి పొరపాటు కూడా నష్టపోవద్దు. ఈ విషయం మీ జాతకంలో ఉంది కనుక ఇంతగా విడమర్చి చెప్పడం అనేది జరిగింది. సంతాన సంబంధమైన విషయాల్లో పురోగతి కోసం పెద్దల సహాయ సహకారాలు లభిస్తాయి. రాజకీయ నాయకులు అధికారులు అండదండలు లభిస్తాయి. గతంలో మీరు చేసిన సహాయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతిగా మీకు సహాయం చేసేవాళ్ళు ఉంటారు. ఈ రోజుల్లో కూడా చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుకొని మేలు చేసేవాళ్ళు ఉంటారా అని చెప్పని మీరు చాలా ఆశ్చర్యపోతారు. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ఏది ఏమైనప్పుడు కూడాను సంతానం విషయంలో ఎలాంటి ఇబ్బంది లేనటువంటి వాతావరణం ఏర్పడడం, వాళ్ళ విద్యలకు ఎలాంటి విఘ్నం ఏర్పడకుండా ఉండటం మీ మానసికమైనటువంటి సంతోషానికి కారణమవుతుంది. కొన్ని విషయాల్లో కొంతమందితో అభిప్రాయ భేదాలు వస్తాయి. ఆ అభిప్రాయ భేదాలను అంతవరకే ఉంచుతారు, మిగిలిన విషయాల్లో స్నేహంగానే ఉంటారు. కానీ ఎదుటివాళ్ళు మాత్రం పూర్తిగా మిమ్మల్ని అపార్థం చేసుకొని మిమ్మల్ని శత్రువుగా చూస్తారు. ఎవరితో ఏ మాట మాట్లాడినా కానీ శ్రీరామ అన్నా కానీ బూతు మాటగా వినపడుతుంది. ఎందుకని నేనంటే ప్రతి ఒక్కళ్ళు కూడాను నేను మాట్లాడితే వ్యతిరేకమైనటువంటి ధోరణిలో అర్థం చేసుకుంటారు. నేను మాట్లాడే విధానంలో ఏమైనా లోపం ఉందా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటారు. మీరు మాట్లాడే విధానంలో ఎలాంటి లోపం లేదు, ఏమిటి పరిస్థితి అని చెప్పి అనుకుంటారు. గ్రహగతుల వల్ల ఆ విధంగా అప్పుడప్పుడు సంభవిస్తూ ఉంటాయి. దాని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దూరంగా వెళ్ళిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి చేరటం అనేది జరుగుతుంది. ప్రతి కోణంలో కూడాను జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. మానసికమైనటువంటి ధైర్యాన్ని, మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ప్రతి విషయంలో కూడాను సంతానం అభివృద్ధి సాధించడం, పిల్లల అభివృద్ధి మీ మానసిక ఉత్సాహానికి కారణం కావడం జరుగుతుంది. వ్యాపార సంబంధమైన విషయాల్లో నూతనమైన నిర్ణయాలు తీసుకుంటారు. వెళ్ళిపోయినటువంటి పాత వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ రావడం జరుగుతుంది. అనుభవజ్ఞులైనటువంటి వర్కర్స్ ఉండటం వల్ల చాలా మంచిదని చెప్పని మీరు కూడా భావించి వాళ్ళని తీసుకోవటం అనేది జరుగుతుంది. వ్యాపారంలో లాభాలు బాగుంటాయి, రొటేషన్ మాత్రం తక్కువగా ఉంటుంది. వివాహాది శుభకార్యాల విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేస్తారు. దైవానుగ్రహం ఉంది అని చెప్పని నిరూపించే విధంగా కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఈ వృషభ రాశి వారు తెల్లజిల్లేడు ఒత్తులతోటి గణపతి దగ్గర దీపారాధన చేస్తే సర్వారిష్టాలు పోతాయి. వెళ్ళిన ప్రతి చోట కూడాను విజయప్రాప్తి కలుగుతుంది. అనుకున్న పనులు అవుతాయి. ఇంట్లో చిల్లర మల్లర తగాదాలు కూడా పోతాయి.
అదేవిధంగా ప్రతి శుక్రవారం నాడు లేకపోతే ప్రతిరోజు కూడాను ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవి పూజ చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా అష్టములిక గుగ్గిలంతో కానీ దైవికమనే పొడితో కానీ పొగవేయండి, ఇంటికి చాలా మంచిది, అన్ని విధాలుగా రక్షణ కలుగుతుంది, మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ఈ వృషభ రాశి వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 6. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మిథున రాశి.